నమస్కారం అండి. ఇందాక అని చెప్పినట్టు అందరూ చాలా మాట్లాడారు కాబట్టి నేను చాలా షార్ట్గా మాట్లాడుతున్నాను. సినిమాని ఆడియో ఫంక్షన్ చెప్పాను. ఈ సినిమా నా ఎప్పుడు నా ఎండ్ నా కెరియర్లో టాప్ 5లో ఉంటుందని. ఇప్పుడు అలా లేదు, టాప్ 1 నుండి ఉండేలా ఉంది సినిమా అది నా కెరియర్లో. ఇప్పుడు కెరియర్ అయిపోయాక అండ్ ఈ సినిమా ఆ రోజు మాట్లాడారు డైలాగులు, చాలా మాట్లాడారు డైలాగులు. నా భయం అయింది, ఏంటి ఇంత మాట్లాడాను మరియు టూ మచ్ అయిపోతున్నామో ఊరక్ష అనుకున్నాను. బట్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ నేను సినిమా చూశాను. చూశాక సినిమా అయిపోయింది, చాలా నాకు బాగా నచ్చింది. తర్వాత కళ్ళు తిరిగి కారుతూ ఉన్నాయి. సినిమా అయిపోయింది, అయిపోయి కూడా క్వార్టర్ కారుతూ ఉంది. సరే మేబీ నా సినిమా కాబట్టి నాకు ఎక్కువ నాకు ప్రేమ అనుకున్నాను. ఇప్పుడు సినిమా అయిపోయాక చాలామంది కళ్ళల్లో ఉండే టీయర్స్ అంటే హ్యాపీ టీయర్స్, నాట్ ఏదో సాడ్ అలాంటి కాదు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ని సినిమా కనెక్ట్ చేసుకుని వాళ్ళ సినిమా వాళ్ళు ఏడ్చి ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళు సినిమా చూసాక కాల్ రాజు గారికి చెప్పాను, అంకుల్ ఈ సినిమా మీ బ్యానర్లో బెస్ట్ హిట్ అని చెప్పాను. ఇవాళ సినిమా చూసాక సినిమా కొన్న బయ్యర్లు వాళ్ళు అదే చెప్పారు, రాజుగారు మీ బ్యానర్లో దిస్ నంబర్ వన్ హిట్ అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా సినిమా గురించి విల్ టాక్ లేటర్. అండ్ థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్, బట్ థ్యాంక్ దిస్ వన్ గై సమీర్ రెడ్డి గారిని. ఇవాళ సినిమా చూసాక అసలు 60 డేస్లో 70 ఆర్టిస్ట్తోని ఇంత క్వాలిటీ సార్, ఐఎమ్ షాక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్ ద ఆర్టిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరం మళ్ళీ విల్ టాక్ ఇలాగ ఇంటర్వ్యూ కాబట్టి. సో థ్యాంక్ యూ అండి. గొప్ప సినిమా ఈయన మీ గురించి ఎందుకు మాట్లాడారు నాకు అంటే నాకు అర్థమైంది. అంత యూ ఇన్స్పైర్డ్ మీ టాక్ ఆల్సో. అండ్ వెన్ యూ సెడ్ లైఫ్ టైమ్ ఇట్ అండ్ లైఫ్ టైమ్ ఇట్ అంటే ఇదేదో ఇట్ ఓన్ క్రాస్ లైక్ ఇట్ క్రాస్ బాహుబలి అటు కాదు, మనం అస్ ఆడియన్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండే సినిమా ఉంటుందని మీనింగ్. యా, సో ఐ వాంట్ ఐ వాంట్ క్లియర్ దట్ వన్ థింగ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఐ వాంట్ కిస్ లిప్స్. సినిమా అంత బాగుంది, నాకు చాలా ఇప్పుడు ఏం మాట్లాడడం చాలా ఎక్స్ట్రా ఉంటుంది. సో సినిమా రిలీజ్ అయ్యాక విల్ టాక్ అప్పుడు.